వైసీపీలో రాపాక వరప్రసాద్, రాజులు వైసీపీ సీట్ అతనికేనా? తూర్పుగోదావరి జిల్లాలో విభిన్నమైన నియోజకవర్గం ఇది. ఇక్కడ ఆ సామాజిక వర్గ ప్రభావం అంతగా లేకపోయినా ఆ అభ్యర్థులు ఏకంగా 7 సార్లు ఎమ్మెల్యేలయ్యారు. ఎస్సీ రిజర్వ్ అవడంతో తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా వారిదే ప్రాబల్యం. ఇప్పుడు వైసీపీ టికెట్ ఓ మాజీ ఎమ్మెల్యేకి ఇప్పించడానికి పట్టుబడుతున్నారు. టికెట్ ఖరారైతే విజయం ఖాయమైనట్టే అన్నది రాజోడిలో వినిపిస్తున్న మాట. మరి 1,60,000 ఓటింగ్ కలిగిన రాజోడు నియోజకవర్గం జిల్లాలో ఓ చివర్న సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. సక్కినేటిపల్లి, మలికిపురం, రాజోలు మండలాలతో పాటు మామిడి కుదురులో కొంత భాగం ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికం కాగా తరువాతి స్థానంలో ఎస్సీ బీసీ ఓటింగ్ ఉంది. 1955లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా సిపిఐ నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అల్లూరి వెంకటరామరాజు గెలిచారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంపై పార్టీ మారినా క్షత్రియ సామాజిక వర్గమే అధికారం చేజిక్కించుకుంటోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన అల్లూరి వెంకట సూర్యనారాయణరాజు 4 సార్లు గెలవగా కాంగ్రెస్ పార్టీ నుంచి అల్లూరి కృష్ణంరాజు ఓసారి గెలుపొందారు. నెగ్గింది ఓసారైనా నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించిన వ్యక్తి కృష్ణంరాజు. వైఎస్ కు సన్నిహితుడుగా ముద్రపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనలో రాజోలు ఎస్సీకు రిజర్వ్ కావడంతో అప్పటి వరకు నేరుగా అధికారం చేజిక్కించుకున్న క్షత్రియ సామాజిక వర్గం తెరవెనుక రాజకీయం ప్రారంభించారు. 2009లో ఎస్సీ రిజర్వ్గా మారిన రాజోలు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తన శిష్యుడు రాపాక వరప్రసాద్కు టికెట్ ఇప్పించి గెలిపించారు కృష్ణంరాజు. వాస్తవానికి రాపాక కృష్ణంరాజు కంటే ముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరాజుకు అనుచరుడు. రాజోలు వైసీపీలో వర్గపోరు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొంతు రాజేశ్వరరావు గట్టిపోటీ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో రాపాక టీడీపీకి మద్దతు పలకడం విశేషం. అయితే కృష్ణంరాజు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఈసారి టికెట్ ఎలాగైనా తన శిష్యుడికే ఇప్పించడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. రాపాక కోసం తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నించినప్పటికీ రాపాక ఇప్పటికీ నిరాకరించారు. రాపాక చూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండడమే దీనికి కారణం. అయితే వైసీపీలో ఇప్పటికే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు కారణంగా టికెట్ దక్కుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది. ఇప్పుడు ఇదే రాజోలు వైసీపీలో ముసలానికి కారణమైంది. నియోజకవర్గంపై ప్రాబల్యాన్ని నిలుపుకునే క్షత్రియ సామాజిక వర్గం రాపాకకే టికెట్ ఇప్పించుకోవాలన్న పట్టుదలతో ఉంది. రాపాకకు టికెట్ కేటాయిస్తే పార్టీ వేరైనా సరే మద్దతివ్వడానికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సూర్యనారాయణరాజు వర్గం కూడా ముందుకొస్తుందని సమాచారం. రాపాకను గత ఎన్నికల్లోనే తమ పార్టీలోకి రావాలని టీడీపీ ప్రయత్నించి విఫలమైంది. ఈసారి కూడా అదే పరిస్థితి. వైఎస్ కు విధేయుడిగా పేరుగాంచడం, నియోజకవర్గంలో పట్టుండడం, కృష్ణంరాజు వర్గం కావడం ఇతనికి ప్లస్ పాయింట్స్. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి రాగానే రాపాకను ఆహ్వానించినా ఆయన తిరస్కరించారు. రాపాక వరప్రసాద్ కు టికెట్ కేటాయిస్తే గెలుపు నల్లేరుపై నడకే అన్నది నియోజకవర్గ ప్రజల భావన. రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా పార్టీలతో సంబంధం లేకుండా జనసేన ప్రభావాన్ని తట్టుకుని విజయం సాధిస్తారని తెలుస్తోంది. క్షత్రియ వర్గం అండదండలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటు రాపాక వరప్రసాద్ కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతుండటంతో త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బొంతు రాజేశ్వరరావు ఈసారి కూడా టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల నుంచే కృష్ణంరాజుకు రాజేశ్వరరావుకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. బొంతు వర్గం ఓవైపు, కృష్ణంరాజు వర్గం మరోవైపు రెండుగా చీలిపోయారు. పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా వేర్వేరుగా చేస్తుండటంతో పార్టీ బలహీనపడుతోంది. ప్రజల్లో ఆదరణ ఉన్నా నేతల వర్గాల కారణంగా వెనుకబడిపోతోంది. దీనికి తగ్గట్టే రాజేశ్వరరావు పార్టీ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా చేస్తున్నా అందరినీ కలుపుకుని పోలేకపోతున్నారన్న విమర్శ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా క్షత్రియ సామాజిక వర్గం మండ రాజేశ్వరరావుకు లేదనే చెప్పాలి. నియోజకవర్గంలో ఈ వర్గ ప్రాబల్యం కారణంగా వీరిని విస్మరించలేమన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి కూడా రాజేశ్వరరావుకు టికెట్ ఇస్తే పార్టీ విజయం అంత సులువేం కాదన్నది ఓ అభిప్రాయం. అదే సమయంలో రాపాక వరప్రసాద్ అభ్యర్థి అయితే మాత్రం వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే అని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ కూడా రాపాక వరప్రసాద్ అభ్యర్థిత్వంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజేశ్వరరావును సైతం వదులుకోకుండా అతనికి ఎమ్మెల్సీ పదవిచ్చేలా ఒప్పించడానికున్న మార్గాల్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాజేశ్వరరావు మీద పార్టీ అధిష్టానానికి మంచి అభిప్రాయమే ఉన్నా గెలుపు గుర్రాల్ని ప్రాతిపదికన తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఈ దిశగా రాపాకకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, అందుకే పార్టీలో త్వరలోనే పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్నది రాజోలులో ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.